అమ్మా నమస్తే. నమస్కారం తల్లి. అమ్మ, ఒక చాలా ఈ రోజుల్లో మనం సమాజంలో చూస్తున్న ఒక అంశాన్ని మీ ముందు పెడతాను. సరే. ప్రేమించుకుంటున్నారు, సంవత్సరం అవ్వచ్చు, రెండేళ్ళు అవ్వచ్చు, పదేళ్ళు అవ్వచ్చు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ కాలంలో మనం ఉన్నాం. ఇంకా దానికి ముందు వెనుక ఈ కుటుంబమా ఆ కుటుంబమా, ఈ కమ్యూనిటీనా ఆ ఏమీ చూసుకోవట్లేదు. పెద్దల మనస్తత్వంలో కూడా మార్పు వచ్చింది. పోనీలే, పిల్లలు ఇష్టపడుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటే అంతే చాలు అని చెప్పి అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కానీ 3 రోజులు ముచ్చటైపోతుందమ్మా, వెంటనే డివోర్స్. రీజన్ ఏంటంటే, నాకు సెట్ అవ్వట్లా, నేను అడ్జస్ట్ కాలేకపోతున్నా, నాకు సూట్ కావట్లా. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. ఒక ప్రయాణం సాగించిన తర్వాత ఇలాంటి వాటికి వచ్చినా ఒక అర్థం ఉంటుంది. చాలా షార్ట్ పీరియడ్లో ఇలాంటి డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. అది మనం సెలబ్రిటీస్ దగ్గర నుంచి నార్మల్ పీపుల్ దాకా ప్రతి ఒక్కరిలోనూ చూస్తున్నాం. ఇంత ఫాస్ట్గా క్విక్ డెసిషన్స్కి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నారు కదా. కానీ మనం ఏమందిస్తున్నాం నెక్స్ట్ జనరేషన్కి? పెళ్ళి అంటే ఏంటి, మన సనాతన ధర్మం అంటే ఏంటి, దానికి ఒక విలువ ఉంది అనేది అది మనం అందించగలుగుతున్నామంటారా? అమ్మ, ఇక్కడ వివాహము హైందవత్వంలో, హైందవత్వం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, భారత భూమి మీద విడాకులనే పదం లేదు, ఇక్కడ కేవలం వివాహం అనే పదమే ఉంది. సరే, విడాకులు అనే పదం ఎందుకు లేదు అని అంటే, తల్లి పిల్లల బంధం, తండ్రి పిల్లల బంధం, అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళ బంధం, మేనత్త మేనమామ పెద్ద నాన్న చిన్నాన్న బాబాయిలు స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు ఇరిగి పొరుగింటి వాళ్ళు ఇరిగింటి వాళ్ళు, ఇలా బంధాలు ఎందులోనూ మీకు విడిపోవడం అనే ఒక పదం లేదు, పంచరీత్యా లేదు. మనకే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. లేదు, అటువంటిదే వివాహ బంధం అని నమ్మినది హైందవ ధర్మం. అంటే విడిపోవడం అంటూ ఒక మనస్తత్వం ఉన్నా, నేను ఒకరితో ఉండలేను అనుకునే మనస్తత్వం ఉంటే వీళ్ళందరితోనూ విడిపోగలగాల ఆ వ్యక్తి. కాబట్టి హైందవ ధర్మం ఏం చేసిందంటే, ఎవరితోనూ ఒక వ్యక్తి ఒక కాలం పాటు ఉన్నాక విడిపోడు. ఎందుకని? వాళ్ళెవరో వీళ్ళెవరో ఒకరికొకరికి అర్థం చేసుకొని, పోనీలే కోపం వచ్చినా ఆ నిమిషానికి రేపు మరుసటి రోజుకి పోనీలే అనుకొని ముందుకు వెళ్ళిపోగలిగినప్పుడు వివాహ బంధంలో కూడా అలా ఒక వ్యక్తి అనుకోగలడు అనుకుంటుంది అనుకొని అక్కడ విడాకులు అనే పదాన్ని ఇవ్వకపోవడం జరిగింది. అంటే కలిసిమెలిసి జీవితాంతం తల్లిదండ్రులతో ఎలా ఉంటామో, అన్నదమ్ములతో ఎలా ఉంటామో, భార్యాభర్తలు కూడా అలా ఉండాలి, ఉండగలుగుతారు దానికి ప్రయత్నం చేస్తే. అంటే మనస్పర్ధలు ఉన్నా కూడా కాలానుగుణంగా వాటిల్లో మార్పులు వచ్చేస్తాయి అనే ఒక ఉద్దేశంతో అలా ఆలోచించుంటారంటారా? అంటే ఏదైనా ఒకటి చక్కదిద్దాలన్నా, అందంగా తయారవ్వాలన్నా దాన్ని అర్థం చేసుకునే ఓర్పు ఓరిమి కావాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, నేను వివాహమైనా దానికి ఆఖరిలో వస్తాను. ఇప్పుడు కొత్త ఇల్లు తీసుకుంటాం, కష్టార్జితంగా డబ్బులు పెట్టి కొత్త ఇల్లు తీసుకుంటాం. ఆ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి, ఆ ఇంట్లో మనకు నచ్చిన వస్తువు నచ్చిన చోట పెట్టడానికి, కొన్న కొన్ని రోజుల తర్వాత ఇది బాగాలేదేమో అనుకొని చేంజ్ చేసి మార్పులు చేసేసి ఆ ఇంట్లో 2, 3, 4, 5 ఏళ్ళు పడుతుంది మనకి, మనకు కావాల్సినట్టు ఫైనల్గా ఒక ఫామ్ రావడానికి. ఏంటి, ప్రాణం లేని మనం డబ్బులు పెట్టిన ఒక ఇల్లు అనే ఒక స్థలానికి. అలా ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో తాను ఆహ్వానించినది తనకు తెలియకుండా ఆహ్వానించబడ్డది. అంటే తల్లిదండ్రుల జీవితంలో మనం తెలియకుండా ఆహ్వానించబడతాం, ఉద్యోగాలు మనకు తెలిసి ఆహ్వానిస్తాం. అలాంటప్పుడు కూడా మనము వాటిల్ని అడ్జస్ట్ అవుతూ, సామాన్యంగా అడ్జస్ట్ అనే పదం ఇష్టం పడదు నేను, అర్థం చేసుకుంటూ అంటాను. అర్థం చేసుకుంటూ ఒకసారి మనలో తప్పులున్నాయి, ఒకసారి ఎదుటి వాళ్ళలో తప్పులున్నాయి, కాబట్టి లెట్ అస్ బ్యాలెన్స్ దిస్ అనుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మీరు ఒకవేళ చూస్తే విడాకులు ఎంత ఫ్రీక్వెంట్ అయ్యాయో, ప్రేమ వివాహాలకు వస్తాను నేను ఒక నిమిషం, అంతే ఉద్యోగాలు మార్పిడి కూడా మొదలయ్యాయి. అవును, అంటే ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ దట్, ఆలోచించుకోగలిగితే అంత తొందరగా అవి కూడా మారిపోతున్నాయి. మనిషి తయారయ్యే విధి విధానాలలో కూడా పిల్లలు చాలా మటుకు, మీరు ఒక యంగ్స్టర్స్ని చూస్తే ఈ రంగు తలకేస్తారు, ఆ రంగులు వేస్తారు, ఈ రంగు వేస్తారు, ఆ రంగు వేస్తారు, హెయిర్ స్టైల్ ఒకసారి ఇలా ఉంటుంది, ఒకసారి జుట్టు అలా కత్తిరించేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళల్లో స్టెబిలిటీ తగ్గిపోతూ ఉంది. ఇలా స్టెబిలిటీ తగ్గిపోయే మనస్తత్వాలకి యువత ఆల్రెడీ వచ్చి తయారయ్యి ఉన్నటువంటి వాళ్ళకి
జీవిత పర్యంతం మనకెవరు కావాలని ఎంచుకోగలిగే స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్? ఎంపికలోనే ఇబ్బంది పడుతుంది, స్టెబిలిటీ లేదు. లేదు, ఓకే. ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుంది, ఎంచుకుంటున్నప్పుడు ఒకరిని, నేను వీరిని వివాహం చేసుకోదలుచుకునే ఒక మనస్థితికి వచ్చానను, లేదా ఒక వ్యక్తిని, ఒక స్త్రీగా ముందు మాట్లాడతాను తర్వాత పురుషుడుగా, ఇంచుమించు రెండు ఒకే విధంగానే ఉంటే పెద్ద తేడా ఉండకపోవచ్చు, బేసిక్ జెండర్ థింకింగ్ తప్ప. ఒకరిని ఇష్టపడడం అనేది కేవలం జీవిత పర్యంతం జీవించడానికి, వివాహం చేసుకోవడానికి, కలిసి సమాజంలో ఒక జంటగా బతకడానికి అనే దృక్పథంతో ఇష్టం మొదలవ్వకపోవడం ఫస్ట్. ఆ ఇష్టం అనేది ఎందుకు నా మనసు ఒకరి పక్కన ఒకరి దిశగా వెళుతుంది అనే క్లారిటీ లేకపోవడం, ఆ దిశగా వెళ్ళిన దాని మీద ఏమవుతుందంటే అటు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దాని ఒక గాజుబొమ్మలాగా ప్రేమించినంతకాలం దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉండడం. అదే మీరు ప్రశ్నించకపోయినా మీకు నేను వస్తాను అక్కడికి. అదే మీరు ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజెస్లో చూసారనుకోండి, మీకు పెళ్లి చూపులలో ఆడపిల్లని కూర్చోపెట్టేటప్పుడు కానీ, ఇప్పుడు ఈ కాలంలో పెళ్లి చూపులు లేవు కానీ మగపిల్లలతో మాట్లాడతారు. అవును, మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాము, వెళ్ళాలి వెళ్ళాలి. అప్పుడు తల్లిదండ్రులతోనే ముందు అమ్మాయిలు ఎలా మాట్లాడతారు, నాకు వీడొద్దు, వాడొద్దు, 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 వీడొద్దు, వీడొద్దు, వాడొద్దు అంటే యూ లుక్ అట్ ది క్లారిటీ ఆల్రెడీ దే హ్యావ్. ఎందుకని, అమ్మ నాన్న తెస్తే వీళ్ళకి ఏం తెలీదు, నాకు వద్దనవే పట్టుకొస్తారేమో అన్న ఒక ప్రొటెక్టివ్ కాన్సెప్ట్ ఉంది అక్కడ. అంటే నాకు ఎలాంటి వాడు కావాలో నేను ఊరుకొని రాజీ పడను, కానీ ప్రేమించేటప్పుడు అలా ప్రేమించట్లేదు కదా వాళ్ళు. ఆ రోజు ఉన్న బలహీన స్థితి ఆధారం అవుతుంది, కానీ నాకు ఇది వద్దు అన్న క్లారిటీతో కానీ, నాకు ఇది కావాలన్న క్లారిటీతో కానీ ప్రేమ వ్యవహారాలు జరగవు కదా. ఆ నిమిషంలో మనసు వెళుతున్న తాత్కాలికమైన ఆనందంతో కూడిన ఒక సిచ్యువేషన్ వాళ్ళకి ఫౌండేషన్గా తయారవుతుంది తప్ప, మీరెవరు, నేను ఎందుకు ఇష్టపడాలి, ఇష్టపడేంత గొప్పతనం ఆ వ్యక్తిలో ఏముంది అని ఒక వ్యక్తిని, వ్యక్తి మనస్తత్వాన్ని నాకున్న అనుభవంతో, నా తల్లిదండ్రులకున్న అనుభవంతో స్కానీ ఆ వ్యక్తి నా జీవితంలో రావట్లేదు. అంటే ఇట్స్ అ టెంపరీ కాల్ అవుట్ ఆఫ్ అ టెంపరీ ఫ్యాసినేషన్ విచ్ యు ఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ టెల్ యూ క్యాన్ ప్రొటెక్ట్. సరే, ఇప్పుడు ఇది రెండేళ్ళు, మూడేళ్ళు, నాలుగేళ్ళు కూడా అవ్వచ్చు. ఎందుకని, మీకు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం హోటల్కి వెళ్తాం, అబ్బాయి సర్వ్ చేస్తాడు, ఇది మీకు ఎంతమందికి తటస్థపడిందో తెలీదు, వాడు చక్కగా నవ్వుతూ సర్వ్ చేస్తే మనం హ్యాపీగా తీసుకుంటాం, వాడైనా కొంచెం ఇలా మామిడి బొమ్మ పెడితే మనం వెంటనే డిస్కషన్ చేస్తాం, ఎందుకు ఎలా సర్వ్ చేస్తాం, మనం డబ్బులు ఇచ్చిగా వచ్చాం ఇక్కడ అంటాం. అవును, కానీ వాడిని మానం, తినేసి వెళ్ళిపోతాం. ఇదే వ్యక్తి మన ఇంట్లో సర్వ్ చేస్తున్నాడు, ఇదే అబ్బాయి మన ఇంట్లో హీఈస్ అసిస్టింగ్ అస్, హెల్పింగ్ అస్, వెంటనే మొహం మీద అంటాం. అవును, ఎందుకు అట్లా మొహం పెట్టుకున్నావు, నవ్వుతూ ఉండొచ్చు కదా అని వెంటనే అనేస్తాం. ఏంటా పంచీడు ఏంట్రా, ఇలా కడగాలి కదరా, ఇలా ఉండాలి కదరా, ఇలా చెయ్యాలి కదమ్మా అనేస్తాం మనం. అవును అవును, ఓపిక పట్టం. అవునమ్మా, అంటే ఇది అర్థం ఏంటి తెలుసా, మన జీవితంలోకి కంప్లీట్గా మనతో పాటి ఉండే ఏ బంధుత్వంతో అయినా మనం ఫ్రాంక్గా ఉంటాం. ఎందుకు, అక్కడ ఓపిక ఉండవు మన దగ్గర. ఎస్, తాత్కాలికంగా ఉన్నది, ప్రేమ వ్యవహారంలో ఉన్నది, ఒకళ్ళొకళ్ళ మభ్య పెట్టాలనుకున్నది, ఒకళ్ళొకళ్ళ కాకా పట్టుకోవాలన్న చోట అంతా ఫ్రాంక్నెస్ ఉంటుంది. ఆ మూడు మూడ్లు పడ్డాక అది ఫస్ట్ మిమ్మల్ని డిమాండ్ చేసేది ఫ్రాంక్నెస్. అది వివాహం అంటే, వివాహం అంటే ఫ్రాంక్నెస్. ఎస్, వివాహం అంటే క్లారిటీ. అటువంటి ఫ్రాంక్నెస్, అటువంటి క్లారిటీతో మొదలి మొదలే అవ్వని బంధుత్వము. గంటలో విడిపోతుందా, సంవత్సరానికి విడిపోతుందా, పదేళ్లకు విడిపోతుందా అనేది, విడిపోవడానికి ఎక్కువ కారణాలు ఉంటాయి. మీరు మాట్లాడగచ్చు, మరి అరేంజ్డ్ మ్యారేజెస్లో విడిపోరా, మనం చూస్తున్నాం కదా డివోర్స్ రేట్ అందులో కూడా ఉంది కదమ్మా. ఎందుకు అని అంటే, ప్రేమ వివాహాలు ఎప్పుడైతే విపరీతమైపోయాయో, ప్రేమ వివాహాల్లో విడాకులు తీసుకోవడం అనేది ఎప్పుడైతే విచ్చలివిడి అయ్యిందో, వీళ్ళు కూడా నేర్చుకున్నారు. అంటే వాళ్ళని చూసే వీళ్ళు నేర్చుకుంటున్నారు అంటారా? ఖచ్చితంగా ఊడిసే. లేకపోతే మన పేరెంట్స్ టైంలో మీకు విడాకులు ఎక్కడున్నాయి, అన్ని విడాకులు, అంతకు పూర్వం అంత ప్రేమ వివాహాలు ఎక్కడున్నాయి, విడాకులు. మరి అప్పుడు మనస్పర్ధలు వస్తే ఏం చేసేవాళ్ళమ్మా? మా అమ్మని అంత మనస్పర్ధలు వస్తే ఏం చేస్తాం, అలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. అవ్వము, ఒకసారి మనం అలుగుతాం, ఒకసారి భర్త అలుగుతాడు,
అంతే కదమ్మా. ఇప్పుడు ఒకసారి నా కోపం వచ్చి మా అమ్మ మీద గొడవ పడింట మాట్లాడాలంటాను, అలా మా అమ్మ ఊరుకుంటుందా, రాత్రి నాకు ఇష్టమైంది ఏదో వంట చేసి పెడుతుంది. ఒకసారి మా అమ్మ కోప్పడి ఉంటుంది, అప్పుడు మా అమ్మ అలిగి ఉంటుంది, ఆ నిమిషంలో ఏదో అనుకుంటాను, ఆ తర్వాత ఏదో మా అమ్మ దగ్గరికి వస్తాను, కూర్చుంటాను, మాట్లాడతాను. ఇటువంటి భావన పూర్వం వివాహ బంధంలో ఉండేది అన్నిటికన్నా ముఖ్యం. ఇది వరకు వివాహ బంధం రోడ్ ఎక్కలేదమ్మా, థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. అసలు మీకు పర్సనల్ లైఫ్ ఏది? ఏది? ఎస్, మీరు బయటికి వెళ్ళారంటే తెలిసిపోతుంది, మీరు ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిసిపోతుంది, ఈరోజు కలిసి ఫోటోలు దిగితే తెలిసిపోతుంది, అదే నెక్స్ట్ ఫంక్షన్లో ఇద్దరు ఒక ఆవిడ దూరంలో నిలబడ్డారంటే ప్రపంచానికి తెలిసిపోతుంది. ఏదైతే అతి సీక్రెట్గా పర్సనల్గా ఉండాల్సిన ఒక చక్కగా చిలకా గోరింకల జీవితం ఈరోజు రోడ్డెక్కిన తర్వాత దాని మీద కమెంట్ చేసేవాళ్ళు కూడా అంతే పెరుగుతారు. అంటే మన వివాహ జీవితం మనకన్నా ఎక్కువ వేరెవరో బతుకుతున్నారు. అక్కడ కూడా మనదే తప్పు ఉందంటారా? కాదమ్మా, ఏది మనం పర్సనల్గా ఉంచాలి, ఏది మనం ప్రైవేట్గా ఉంచాలి, ఏది మనం పబ్లిక్ చేయాలి. చక్కని మాట చెప్పారంటే, నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాల్ని 400,000, 4,000, 4 లక్షల మందికి చూపించేస్తుంది. అంతే కదమ్మా, భార్యాభర్తల ప్రేమ అనేది వాళ్ళిద్దరు ఎంచుకున్న జీవితం కదా. వాళ్ళిద్దరు ఎంచుకున్న జీవితంలో ఎలా ఎంచుకోగలగాలి? కొంచెం అనుభవం కూడా కావాలి అందులో. ఇది కుచుకుచు హోతా హే కాదమ్మా, దిస్ ఇస్ నాట్ కుచుకుచు హోతా హే. సినిమాలు తీస్తారు కుచుకుచు హోతా హే అని, కుచుకుచ్చే ఇది అవుతుంది, కూడా కుచుకుచ్చే అవుతుంది. ఇది అలా చేయవలసిన నిర్ణయం కాదు. పూర్వం పెద్దలు కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అంటే, వివాహ బంధంలో, ఎంగేజ్ అరేంజ్డ్ మ్యారేజెస్లో, ఆ వివాహంలో వచ్చే చిన్న 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 మనస్పర్ధలను కూడా భరించుకొని, వాటిని ఓర్చుకొని, దాన్ని ఒక కాలం తర్వాత ఇది ప్రేమ అని అర్థం చేసుకొని, ఆ వయసు వెళ్తున్న కొద్దీ వాటిని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ చిన్న వయసులో అర్థం కాకుండా ఒక ట్రావెల్ చేసిన తల్లిదండ్రులు, మేనత్తలు, మేనమామలు, బాబాయిలు, పెద్దనాన్నలు, ఇటు ఆడపిల్ల తరపున, తద్వారా అటు మగపిల్లవాడి తరపున ఇవన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి, అటువంటి వాళ్లకు ఒక ఆడపిల్లకి ఎటువంటి మగపిల్లవాడు అంటే, వాళ్ళు సరే ఉన్నాయి కానీ ఆ మంచి గుణాలు కూడా ఉన్నాయా? ఆడపిల్లలు సరే అబ్బా అల్లరి అల్లరి కొంచెం అల్లరి అల్లరిగా ఉంది, అమ్మాయి చంచలంగా ఉంది, కానీ ప్రేమ కూడా ఉందా ఉందా అని చూసేవారు. ఇవన్నీ ఇప్పుడు ఆడపిల్ల అంటే చంచలత్వం కదా, అలా కలగలని తిరగాలి, అలా తిరుగుతూ దాంతో పాటు ప్రేమిస్తుందా, గబక్కన వచ్చింది అన్నం పెడుతుందా, మాయగారు కాఫీ దాతారా అని అడుగుతుందా, పట్టించుకుంటుందా. అదే అల్లుడు అయిన పిల్లవాడు ఏమన్నా మనకి రేపొద్దున కష్టం వచ్చిందో కొడుకులాగొచ్చి అసలు అలా కాదండి చెప్పండి ఏంటి విషయం నేను ఉన్నాను అని అంటాడా? అంటే బంధుత్వాన్ని, బంధువులను ఇరు వర్గాల వైపు నుంచి ఈ ఆడపిల్ల మగపిల్లలు కలుపుకుంటూ వెళతారా? ఆడపిల్లకి మగపిల్లవాడే కాదు ఆ వెనక వాళ్ళు కావాలా, మగపిల్లవాడికి ఆడపిల్లే కాదు ఆ వెనక వాళ్ళు కావాలా వద్దా అన్నదంతా చూసి వెతికి నిర్ణయించుకొని, ఈ నిర్ణయంలో ఆడపిల్లకు నచ్చినవి మగపిల్లవాడిలో, మగపిల్లవాడికి నచ్చినవి ఆడపిల్లలో, ఇరు వర్గాలకు నచ్చనివి కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పుకొని సుస్థిరంగా అంతవరకు మానవ ప్రయత్నంగా చేయగలిగిన రెండు కుటుంబాల కలయికే వివాహం. అసలు మీకు ప్రేమలో ఇంత టైం ఎక్కడుందమ్మా? ఇప్పుడు పబ్బులో ప్రేమలు అయిపోతున్నాయి కదా తల్లి, తాగిన మత్తులో ప్రేమలు అవుతుంటే తాగితే నువ్వే తెలీదు నువ్వు ఎవరో, ఎదుటివాడిని ఏం తెలుసుకుంటావు నువ్వు, ఆ మత్తులో ఏం కార్యక్రమాలు చేస్తారో మనకు తెలియదు, కమిట్మెంట్ స్టార్ట్ అవుతోంది లేదా ఏమవుతోంది, అహంకారం ఏంటి, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ లేకపోతే నేను ఈ స్టేటస్కి పనికిరాను, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నేను ఈ స్టేటస్కి పనికిరాను. అంటే వివాహం అనేది ఒకరితో ఒకరు పార్వతీ పరమేశ్వర్లాగా తోడు నీడగా ఒక కుటుంబం నుంచి వెళ్ళి ఇంకొక కుటుంబాన్ని తయారు చేయడానికి తయారైన ఒక ప్రకృతి పురుషుడి లాంటి అద్భుతమైన బంధంగా కాకుండా, ఇది నా స్టేటస్ సింబల్ కింద మారిపోతున్న ప్రపంచంలో నేను ఏం చెప్పగలను? మరి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు ఈ కాలంలో? తల్లిదండ్రులు ఇప్పుడు అటు పిల్లల్ని కాదని లేకపోతున్నారు, మేము జీవించము మాకు ఇష్టం లేదు అని చెప్పే పిల్లల్ని బతిమలాడి, మీరు అన్నట్లుగా ఇదివరకు కాలంలో ఉన్నట్లుగా తల్లిదండ్రులు చెప్పి పంపించే పరిస్థితుల్లో ఉన్నారంటారా? ఇది వరకు అంటే ఇది వరకు అంటే సుమారు ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళ క్రితం, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఎలా ఉండాలి, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఎలా ఉండాలి, ఒక భార్య అనేది ఎలా ఎంచుకోబడాలి, ఒక భర్త అనేవాడు ఎలా ఎంచుకోబడాలి, గుణాలు సుగుణాలు ఏవి ఉండాలి అనేది
ఒక ఆల్మోస్ట్ ఒక యుక్త వయసు వచ్చాక ఒక చర్చలు జరిగేవి ఇళ్ళల్లో. ఏమ్మా మీకు గుర్తుందా సినిమాలలో మీరు కొంచెం ఫార్ట్ 70s 80s మూవీ వెళ్తే ఏంటే నీకు ఎలాంటి మొగుడు కావాలి అని ఒక డైలాగులు వినేవాళ్ళం వినేవాళ్ళ. అవునమ్మా. అలా మగపిల్లవాడిని కూడా అనేవాళ్ళు. ఏంట్రా నీకు ఎలాంటి పళ్ళని ఎతకమంటావురా నువ్వు, నాకు ఇలా వద్దు నాకు అలా వద్దు అని. అంటే ద క్లారిటీ వాజ్ యూస్ టు బి బిల్ట్ బై, అంటే మరీ చిన్న పసిబిడ్డలు 18 19 17 ఆ ఏజ్లో, ఆ ఏజ్లో మనం అనుకుంటున్నాము ఏమని. తర్వాత ఫ్యాషన్ అయిపోయింది చిచ్చి 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 పిల్లలతో పెళ్ళిళ్ళు మాటలు మాట్లాడండి చిచ్చి 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 మొదలు పెట్టేవాళ్ళు. నువ్వు మాట్లాడేది ఇందు బోడి వెనక 13 ఏళ్ల వయసు నుంచే వాళ్ళు రిలేషన్షిప్స్లో ఉంటున్నారు. అవును. యు షుడ్ బి ఓపెన్ టు టాక్ డ్యూరింగ్ ప్యూబర్టీ వాట్ ఇట్ ఈస్. సిలబస్లలో ఇచ్చేసి దేశవ్యాప్తంగా దాన్ని పాశ్చాత్యులు దాన్ని భయంకరంగా చేసే దాని గురించి ఆ విధి విధానం కాదు ఉండవలసింది. కూర్చోపెట్టాలి తల్లి పిల్లల్ని లేదా తండ్రి పిల్లవాడిని. దే సపోజ్ టు టాక్ దీస్ థింగ్స్ ఆన్ అ వెరీ పర్సనల్ నోట్. 16 17 మనకు తెలియకుండానే ఆ వయసు కోరుతుంది, తాను ఎవరి పక్కకు దిశకో తెలియకుండానే వెళుతూ ఉంటుంది. అది దట్స్ ఆల్ అబౌట్ గ్రోయింగ్ బిగ్ ఇన్ లైఫ్. ఒక వయసు ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళడం, పర్సనల్ హైజీన్ ఎంత నేర్పించాలో, అలా వాళ్ళు వాళ్ళ యుక్త వయసుని అలా మొగ్గ నుంచి పువ్వుగా మలుచుతున్న టైంలో వాళ్ళకి డూస్ డోంట్స్ అన్నీ నేర్పించి నేర్పిస్తూ చెప్తూ వాళ్ళకి వాళ్ళ మైండ్ని మనమే స్మార్ట్గా గైడ్ చేస్తూ ఒక పక్కకు తీసుకుని రావాలి. ఎందుకంటే కళ్ళం లేని వయసు అది. ఎస్. కళ్ళం వేయడం అంటే ఏంటి? చిచి చిచి అని ఆపడమో, అదొద్దు ఇదొద్దు అనడమో, ఏదైనా ఓకేని వదిలేయడమో కాదు. ఇలా ఉంటారు తల్లి, అలా ఉంటుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఒక మూవీ చూస్తుండే, వాట్ యు థింక్ అబౌట్ హిమ్? డూ థింక్ దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు హ్యాపెన్? చర్చ అనేది చాలా ముఖ్యం. అట్లీస్ట్ తల్లి జాగ్రత్తగా ఉండున్నానా, ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు మగపిల్లలతో. నాన్న చదువుకునే వయసు, నీకు డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి, ఇలా అనిపిస్తుంటుంది నాన్న, అలా అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్ అంటే దే డిస్కస్ దెన్. అమ్మ ఈరోజు ఎందుకో నాకు ఇలా అనిపించిందమ్మా, ఇది ఎందుకు అనిపిస్తుంది, అది అందుకు అనిపిస్తుంది. అలా ఇవన్నీ మాట్లాడడానికి, ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి పేరెంట్స్కి ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ ఉండాలి. నా పిల్లలు అని అంటే మోడర్నైజేషన్ అంటే విద్యగా, విద్య మాత్రమే, చదువు మాత్రమే, టెక్నాలజీ మాత్రమే అనుకుంటున్నాం, అంతే, అంతకు మించి ఏదీ కాదు. జీవితాలు, జీవిత అనుబంధాలు, కొత్తగా చేసుకునే బంధుత్వాలు, ఇవి మోడర్నైజేషన్ కాదు నా ఉద్దేశంలో. యూ షుడ్ నాట్ మోడర్నైజ్ దేర్, యూ స్టిల్ హ్యావ్ టు బి వెరీ ఇండియన్ దేర్. అలా చెయ్యగలిగిన నాడే పిల్లల్ని మనకు గట్టిగా దగ్గరికి హత్తుకొని నేర్పించగలిగిన నాడే. చిన్నప్పుడు అమ్మా నాన్న కొట్లాటను వేరేలాగా చూస్తారు పిల్లలు. ఒక 16 ఏళ్ళు 15 ఏళ్ళు దాటుతున్నప్పుడు వేరేలా చూస్తారు అమ్మా నాన్న మధ్యలో కొట్లాటని. వాళ్ళు కనుక డిస్టర్బ్ అయ్యారనే ఫీలింగ్ ఉంటే మనం ఆఫ్ దీరి, అంటే ఇది అయిపోయిన తర్వాత 1-2 డేస్ తర్వాత వాళ్ళని కూర్చోపెట్టి ఆ రోజు చూసిన ఘట్టం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో డిస్కస్ చేయాలి వాళ్ళని. ఎందుకు అని అంటే వాళ్ళు కొట్లాట మాత్రమే చూస్తారు, తర్వాత మనం కలిసిపోయింది చూడరు వాళ్ళు. అది మనసులో పెట్టుకొని ప్రేమించాలనుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. కానీ మనం అదే మన తల్లిదండ్రులు కొట్లాడిన కాలంలో వాళ్ళు కొట్లాడడమో చూసాం, వాళ్ళు మళ్ళీ కలిసిపోవడమో చూసాం. ఎందుకు మన పిల్లలు ఈ తరం పిల్లలు చూడలేకపోతున్నారు అని అంటే, కొట్లాడితే చాలు ఇది తప్పు, ఇది మనకు హక్కు కాదు, ఎవడు మన మీద ఇలా దౌర్జన్యం చేస్తున్నాడని పెనిట్రేషన్ మీడియా తీసుకుంటుంది. ఐ మీన్ ది డిజిటల్ వరల్డ్ ఇస్ టేకింగ్ ఇన్ టు దిస్. సో కాల్డ్ వెస్టర్న్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు అక్కడ దాన్ని ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళని ఫర్దర్ అటాచ్ అవ్వనీయకుండా, హీల్ అవ్వనీయకుండా ముక్కలు చేసేస్తున్నారు. మన వరకు మనకు ఆ సమస్య లేకపోయింది కాబట్టి మనం ఉండయ్యాము, హీల్ అయ్యాం. ఒక వివాహ కాలానికి వచ్చేసరికి రెండూ ఉంటాయి అని తెలుసుకున్నాం. మనకున్న మోడర్న్ ఎడ్యుకేషన్కి, మనకున్న మోడర్న్ ఎక్స్పోజర్కి మనం కొంచెం ఆవేశపూరితులమైనా మన తల్లిదండ్రులు, మన చుట్టూలు ఉన్న బంధువులు వాళ్ళు మనల్ని శాంతింపజేశారు. ఎస్. అందుకే మన తరంలో వీ హ్యాడ్ డైవర్సెస్. ఎస్, మన తరం నుంచే పెరిగింది మన పూర్వతరం కన్నా, కానీ ఇంకా అండర్ కంట్రోల్ ఉండే పరిస్థితి ఉండింది. అది వెళ్ళి మన నెక్స్ట్ తరానికి వచ్చేసరికి మనమే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పాలు తగ్గిపోయాం కాబట్టి ఎస్ మనం సందిగ్ధంలో మనమున్నాం. ఫస్ట్ ఏమని, మనం ఎంచుకున్నది, మన తల్లిదండ్రులు మనకి ఎంచిన బంధత్వాలు, బంధాలు కరెక్ట్గా ఉన్నాయా,
మనమే వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి ఎంచుకోరా అంటే మనకన్నా బాగా వెళ్ళి జీవిస్తారా అని మనకే ఎక్స్పెరిమెంట్ చేయాలి అనే జిజ్ఞాస నిజం చెప్పాలంటే మనకే ఉంది. అందుకే మనం వాళ్ళని అలౌ చేస్తున్నాం, అలా వదిలేస్తున్నాం. ఇందులో లేదు అరేంజ్డ్ మ్యారేజెస్ ఆర్ ఫార్ బెటర్ డెఫినెట్లీ దాన్ లవ్ మ్యారేజెస్ అనిపించిన కుటుంబాలలో, తద్వారా వాళ్ళు దీన్ని ఎడ్యుకేట్ చేసిన ఫామ్లో కన్నా లేదు లేదు మేము ప్రేమ పెళ్ళిళ్ళు ఇంట్లో ఒప్పుకోము అని ఒక కేటగారికల్ లైన్ పెట్టుకోవడము, అది కూడా ఇట్స్ నాట్ అ హెల్దీ లైన్ ఐ వుడ్ సే. లేదా దీని అరేంజ్డ్ మ్యారేజెస్ని ఏకీభవించని ఇళ్లలో వీఆర్ ఓకే, మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నా ఓకే అని ముందే డిక్లేర్ చేయడము, ఇలా ఒక రకంగా మనమే నాంది పలికాము అలాంగ్ విత్ ది ఫారిన్ ఇంటర్వెన్షన్ ఇన్ టు అవర్ రిలేషన్షిప్స్ అండ్ అవర్ ఇమోషన్స్. వీ ఆల్సో హ్యావ్ బికమ్ పార్ట్లీ ది రీజన్ ఫర్ దాట్. అన్నిటికన్నా ఇంకా పెద్ద విషయం ఏంటంటే డబ్బులు మనుషులకు పెరుగుతున్న కొద్దీ, స్టేటస్ అనే ఒక పదానికి పవర్ పెరుగుతున్న కొద్దీ, సమాజంలో మేము ఒక స్థాయిలో ఉన్నామని పెరుగుతున్న కొద్దీ, పెళ్ళి కన్నా స్వేచ్ఛకు విలువను ఎక్కువ ఇచ్చారు వాళ్ళు. స్వేచ్ఛకు ఒక స్వేచ్ఛకి వాళ్ళకంటూ ఒక విచిత్రమైన డెఫినేషన్స్ ఇచ్చారు సెలబ్రిటీస్. ఎగ్జాక్ట్లీ, దే ఆర్ నాట్ ఏబుల్ టు డిఫైన్ వాట్ ఈజ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే గొడవ పడడము, ఫ్రీడమ్ అంటే ఐ వుడ్ సే యు నో లైక్ టు మిస్యూజ్ ద వెరీ లిటిల్ టైమ్ దట్ వీ హ్యావ్ ఇస్ నాట్ ఫ్రీడమ్. ఓకే, ఫ్రీడమ్ ఈజ్ టు గ్రో వైజ్, ఫ్రీడమ్ ఈజ్ టు ఏబుల్ టు అండర్స్టాండ్, ఫ్రీడమ్ ఈజ్ టు ఏబుల్ టు ఎక్స్క్యూజ్, ఫ్రీడమ్ ఈజ్ ఏబుల్ టు పార్డన్, ఫ్రీడమ్ ఈజ్ ఏబుల్ టు క్రియేట్ అ వెరీ ఫేవరబుల్ అండ్ హ్యాపీ ఎన్విరాన్మెంట్ అరౌండ్ అవర్స్. ఫ్రీడమ్ అంటే పంతము మొండితనము సాధించడమో కాదు. సన్యాసిగా ఫెనామినల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఆయన బంధించే మాటే లేదు, కానీ అంత శాంతము ఉంటుంది. సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్ ఇస్ ఏది, ఫ్రీడమ్ వల్ల తొందరగా అందులో పడిపోకూడదు, పడ్డాక తొందరగా బయట పడిపోనివ్వకూడదు. ఆ లైన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంతేనమ్మా, పిల్లల్ని అనను నేను, మీరు సెలబ్రిటీస్ పిల్లల్ని తీసుకున్నా, నేను పిల్లల్ని అనను పెద్దవాళ్ళని, వాళ్ళని వదిలేసరి ఎందుకు, ఇదే సెలబ్రిటీస్లో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆ బంధుత్వాన్ని ఇలా పిలికిల్లో పట్టుకొని నిలబెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. చాలా కష్టం సెలబ్రిటీస్లా పనిచేయడం. అలా చేసిన మహానుభావులు ఎన్నో దంపతులు, ఎంతో దంపతులు ఉన్నారు, కానీ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడం పెద్దగా ఇష్టపడం. టకాటకాటకా విడిపోయి టకాటకాటకా ఇద్దరు ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని మనం గొప్పగా అనుకుంటాం, కానీ అలా వివాహం చేసుకున్న ఏ దంపతులైనా నిజంగా అట్ ప్రైవేట్ ఇఫ్ దే కుడ్ రియలీ ఓపెన్ అప్ హూ దే ఆర్, ఐఎమ్ షూర్ దే మే నాట్ రియలీ అప్రిషియేట్ ఫర్ ద డెసిషన్స్ దే హవ్ టేకన్ ఇన్ లైఫ్ అండ్ ఐఎమ్ షూర్ నోర్ దే ఆర్ హ్యాపీ. ఎందుకంటే రెండు వర్గాలు ఒక వయసు వచ్చాక ఒకటవుతాయి వివాహంలో. అవును, కాబట్టి మనకు నచ్చినవి ఎన్ని ఉన్నాయోతో పాటు మనకు నచ్చనివి ఎన్ని ఉన్నాయో కూడా ఎక్స్చేంజ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు మాట్లాడేది అంటే ఫైనల్గా పేరెంట్స్ వైపు నుంచే, పేరెంట్స్ కలిసి పేరెంట్స్ నేర్పించాలి. ఎస్, అండ్ వివాహంలో కూడా తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో ఎన్ని గొడవలు జరిగినా కలిసిమెలిసి ఎలా ఉంటామో, అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరిగిన అందుకే దమ్మ ఇదివరకు అన్నదమ్ములు గొడవలు ఉన్నా కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు కలిసి ఉండరు, ఇప్పుడు తల్లిదండ్రులతో కూడా విడిపోతున్నారు. అంటే రెస్ట్లెస్నెస్ అన్ని రిలేషన్షిప్స్లో వచ్చేసాయి. ఇప్పుడు సంవత్సరాల తరపుడు మాట్లాడుకొని అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని చూస్తూ ఉన్నాం. అయ్యో చనిపోతే కూడా రాని వాళ్ళు, బాగా చెప్పారు, చనిపోతే కూడా రావడం లేదు. మనం లాస్ట్ వీడియోలో కూడా అదే మాట్లాడుకున్నాం. అవును, వివాహం అనేది ఇట్ ఈస్ అన్ రిఫ్లెక్షన్ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ అబిలిటీ టు హోల్డ్ ఆన్ టు అవర్ రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ, ఈ రిలేషన్షిప్ని హోల్డ్ చేయలేని స్త్రీ కానీ పురుషుడు కానీ వేరే ఏ రిలేషన్షిప్ని వాళ్ళ లైఫ్లో వాళ్ళు హోల్డ్ చెయ్యలేరు. దేర్ అన్సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ అదర్ రిలేషన్షిప్స్ ఐ వుడ్ సే. రైట్, సూపర్ సూపర్, ఫైన్, సూపర్. నమస్తే.